హెప్సిబమ్మ వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు ఈ విధంగా స్తుతి కూడికను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అందుకే ఫస్ట్ పాట పాడాం మనం. ఏం పాట? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. కాబట్టి దేవుని స్తుతించాల ఎప్పుడంట? ఎల్లప్పుడు, ఎల్లప్పుడు దేవుని స్తుతించాలని చెప్తూ ఉన్నారు. నిజమే. ఆ దినాల్లో దావీదు కూడా దేవుని స్తుతిస్తూ వచ్చాడు, దేవుని ఘనపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈయన పేరు కూడా దావీదే. ఈయన స్తుతిస్తున్నాం అది తెలియట్లే. దేవుని స్తుతించడానికే ఈ మీటింగ్ పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించడానికే ఈ యొక్క మీటింగ్ని కలిగి ఉన్నారు. దావీదు వలె దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మంచిదే. ఈ స్తుతి అనేది మనం అనేకమైన విషయాలను బట్టి దేవుని స్తుతించవచ్చు, ఆరాధన చేస్తూ దేవుని స్తుతించవచ్చు. దేవునికి మహిమ అనగా దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇస్తూ దేవుని స్తుతించవచ్చు. అదే పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు. ఇలాంటి కూడికలు పెట్టుకొని దేవుని స్తుతించవచ్చు. దేవుని స్తుతించడంలో చాలా రకాలు ఉన్నాయి. దేవుని స్తుతించడంలో అనేక రకాలుగా మనకు కనబడతాయి. దేవుని ఏ విధంగా స్తుతించవచ్చు, ఎలాగైనా స్తుతించవచ్చు. ఆరాధన అంటారు దాన్ని, దాన్నే పూజ అంటారు, దాన్నే బలి అర్పణ అంటూ ఉంటారు. అనేక రకాలుగా దేవుని స్తుతిస్తూ ఉంటాం. అయితే దావీదు దేవుని ఏ విధంగా స్తుతించాడంటే ఆయన స్తుతించిన విధం చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేస్తుంది. మనుషులే కాదు దేవుని స్తుతించడము, ఆయన రాసిన కీర్తనల్లో చాలా రకాలైన కీర్తనలు రాస్తూ వచ్చాడు. ఆ కీర్తనల్లో స్తుతి అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ వచ్చాడు. స్తుతి అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ వచ్చాడు. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణంట స్తుతించాలంట. మనం కష్టము బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాము? స్తుతిస్తామా లేకపోతే దూషిస్తామా? దూషిస్తాం. ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా బతికేంది, నా కుమారుడేంటి, నా కుమార్తె ఏంది, నా భర్త ఏంది అని దేవుని స్తుతించకుండా దూషించే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ దావీదు దేవుని స్తుతిస్తూ వచ్చాడు. దావీదేనా? ఎవరెవరు దేవుని స్తుతించారు? ఏబు దేవుని స్తుతించాడు. ఆయనకు వచ్చిన సమస్తమైన శ్రమల్లో కూడా దేవుడు ఎంత కీడు చేశాడు, నాకెంత బాధ పెట్టాడు, నా కుమారుని తీసుకెళ్ళిపోయాడు అనే ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ దేవుని స్తుతిస్తూ వచ్చాడు, ఆరాధిస్తూ వచ్చాడు. సామాన్యంగా మనం ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా, ఎన్నిసార్లు ఈ వాక్యాలు చెప్పుకుంటూ ఉన్నా కూడా మనము శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఇట్లాంటి కూడికలు పెట్టుకుంటామా? స్తుతి కూడిక. సమస్యలు బాగా కష్టాల్లో ఉన్నాయి అందుకని మా ఇంట్లో స్తుతి కూడిక పెట్టాలని కాదు. ఏం కూడికలు వస్తాయి? ఉపవాస కూడికలు వస్తాయి కదా. స్తుతి కూడికలు రావు, ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు వస్తూ ఉంటాయి. స్తుతి కూడిక అనేది దేవుడు మేలు చేసినప్పుడు మనము స్తుతి కూడికను పెట్టుకుంటూ ఉంటాం. మంచిదే, చాలా సంతోషము. అయితే దావీదు చూడండి ఎలాగ ఆయన స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. కీర్తనా గ్రంథం 147వ అధ్యాయం. కీర్తనా గ్రంథము 146వ అధ్యాయము ఫస్ట్ వచనం చదవండి. చెల్లింతుమా ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. దేవుని స్తుతించాల నా ప్రాణమా, దేవుని స్తుతించు. దావీదు అంటున్నాడు. మొట్టమొదటిగా దేని చెప్తున్నాడు ఆయన? ప్రాణాన్ని చెప్తున్నాడు. ప్రాణమా స్తుతించు నా ప్రాణమా. 146:1 యెహోవాను స్తుతించు నా ప్రాణమా, యెహోవాను స్తుతించు నా ప్రాణమా, యెహోవాను స్తుతించుది దావీదు చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి చెప్పాడు ప్రాణంతో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా ప్రాణమా తిను తాగు సుఖించు. తినండి తాగండి సావండ్ర అన్నట్టు. తిను తాగు సుఖించు అని చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించని దావీదు అంటుంటే
ధనవంతుడు మాత్రమో నా ప్రాణమా యెహోవాను బట్టి స్తుతించగాకు, నా ప్రాణమా తిను తాగు తిరుగు సావు అన్నట్లుగా బతుకుతూ వచ్చాడు. కానీ దావీదు 146:1 ప్రాణాన్ని చెప్తున్నాడు దేవుని స్తుతించు అని. అదే ఇంకొక అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 147:1 చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను 147:1 అమ్మా, మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దావీదు అంటున్నాడు పాటలు ఎలా వచ్చినాయి ఆయనకు, ఏ విధంగా వచ్చినాయి, కష్టాలలో, సమస్యల్లో, శ్రమల్లో, బాధల్లో ఈ పాటలు వస్తూ వచ్చాయి. శోధన గుండా, వేదన గుండా, కన్నీరు గుండా ఈ యొక్క దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు ఆయన. నిజంగా దావీదు జీవితం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను ఈ మధ్యకాలంలో ఒక పాట కూడా దేవుని స్తుతించడానికి పాట, దావీదు గురించి ఒక పాట రాయడం జరిగింది. దీవించావే సమృద్ధిగా, ఆశీర్వాదించావు బహుమిండుగా. దీవించావే సమృద్ధిగా, ఆశీర్వాదించావు బహుమిండుగా. కన్నీరైనా, కష్టాలైనా, బాధలైనా, వేదలైనా, కన్నీరైనా, కష్టాలైనా, బాధలైనా, వేదనైనా. దీవించావే సమృద్ధిగా, ఆశీర్వాదించావు బహుమెండుగా. దీవించాడు దేవుడు, ఆశీర్వదించాడు బహుమెండుగా, ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు. నిజమే, దావీదు జీవితంలో కూడా 146:1 నా ప్రాణమ యెహోవాను స్తుతించు అన్నాడు. 147:1 ఏమంటున్నాడు, యెహోవానికి గానము చేయటం మంచిది అంటున్నాడు. 148 చూడండి, ఒకటో యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలం నివాసులారా ఆయనను స్తుతించుడి. ఉన్నత స్థలంలో నివసించే వారులారా ఆయన స్తుతించండి, ఆకాశవాసులారా ఆయన స్తుతించండి అని చెప్తూ ఉన్నాడు. 148 కూడా మనకు స్తుతియే కనబడతా ఉంది, స్తుతి కనబడుతుంది. 149 చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించండి, సింగ్ ఏ న్యూ సాంగ్, కొత్త కీర్తన పాడండి ఆయనకు, పాత కీర్తన కాదు, కొత్త కీర్తనతో ఆయనను స్తుతించండి అని చెప్తున్నాడు దావీదు. 149 కూడా ఆయన స్తుతి గురించే మాట్లాడుతున్నాడు దావీదు. ఎంత ఆశ్చర్యమో చూడండి, వరుసగా ఈ అధ్యాయాలన్నీ స్తుతి తప్ప ఏమీ లేదు, స్తుతి తప్ప ఏది కనపడదు మనకింకా. దేవుడు చేసిన మేలులు బట్టి ఆయనను స్తుతిస్తూ వచ్చాడు. నువ్వు చివరిగా ఎన్నో అధ్యాయము 150 కూడా అదే రాయబడి చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. 150 కూడా ఇదే మాట కనబడతా ఉంది, యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధాలయమందు ఆయనను స్తుతించండి. ప్రతి మాట మనకు కనబడేది ఏంటంటే దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. దావీదు నేర్పిస్తూ వచ్చాడు మనకి. ఈ అధ్యాయంలో ప్రతి చోట రాయబడిన మాట దేవునికి స్తోత్రం కలుగునగాక, ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రం కలుగునగాక, ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి హల్లెలూయా అనగా దేవుని స్తుతించుట, హల్లెలూయా అంటే దేవుని ఘనపరచు, దేవుని స్తుతించుట హల్లెలూయా అనే పదం. దేవుని స్తుతిస్తూ వచ్చారు దేవదూతలు కూడా పరలోకంలో ఏం చేస్తున్నారంట, దేవుని స్తుతిస్తూ వచ్చారు, హల్లెలూయా హల్లెలూయా అని దేవుని స్తుతిస్తూ వచ్చారు దేవదూతలు. మనము కూడా దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుడైన గృహంలో కూడా దేవుని బట్టి, ఆయన చేసిన మేలును బట్టి దేవుని స్తుతించడం రావడం జరుగుతూ వచ్చింది. ఒకే ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను, చూడండి యోహాను సువార్త. కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే వర్తమానాన్ని మనం చూసాం. యోహాను సువార్త 12:12 1 నుంచి
ఒకటి నుంచి మూడు వచనాలు దయచేసి చదవండి. కాబట్టి యేసుక్రీస్తు తాను మృతులలో నుండి లేపిన బేతనియాకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇది ఏ స్తుతి కూడిక అంట? విందు స్తుతి కూడిక. భోజనాలు పెట్టారు. ఏసై వచ్చాడు ఆరు రోజులకు ముందుగానే. ఏసై వచ్చాడు, అది పస్కా జరిగే సందర్భం. పస్కా పండగ జరుగుతూ ఉంది. ఆ పస్కా పండగకి రావచ్చు ఆయన, కానీ పస్కా పండగకు రాలా. పస్కా పండగకు ముందుగా, ఆరు రోజుల ముందుగా బేతనియా అనే ఒక గ్రామానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చారు ఆయన? కారణం ఏంటంటే పిలిచారు వాళ్ళు. ఎవరు పిలిచారండి? ఎవరు? డేవిడ్ అన్న, ఎఫ్సిఎం పిలిచారా? కాదు. ఏసైని పిలిచింది ఎవరు? మార్తమ్మ, మరియమ్మ, చనిపోయిన బ్రతికిన లాజర్. ముగ్గురు ఏసైకి చెప్పారు, అయ్యా మీరు మా ఇంటికి రావాలా? మేము ఒక స్తుతి కూడికను ఏర్పాటు చేసుకుంటున్నాము. మీరు వచ్చి మమ్మల్ని ఓదార్చి ఆదరిస్తే నీవు మా జీవితంలో చేసిన మేలును బట్టి మేము స్తుతి కూడిక పెట్టుకుంటాం అని ఒక మంచి స్తుతి కూడికను పెట్టుకోవడం జరుగుతూ వచ్చింది. ఈరోజు ఏ పండగ? గుడ్ ఫ్రైడే పండగ. గుడ్డు ఫ్రైడే పండగ, గుడ్ ఫ్రైడే పండగ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సందర్భంలో ఒక పండగ వచ్చింది. ఏ పండగ అది? పస్కా పండగ వచ్చింది. ఆరు రోజుల ముందుగా యేసుప్రభుని పిలిచారు. వీళ్ళు పిలిచారా మనల్ని ఆరు రోజుల ముందు? పిలవలే. అరగంట ముందు పిలిచారా? వీళ్ళు కూడా ఆరు రోజుల ముందే పిలిచారు. ఆరు రోజుల ముందే అనౌన్స్మెంట్ చేసినాం చర్చిలో. పస్కా పండగకు ముందుగా యేసుక్రీస్తు ఆరు రోజుల ముందుగానే వారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని కొంత వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత ఏమని చెప్పాడు, వారి జీవితంలో ఏం జరిగింది అని చూస్తే, వారు మొట్టమొదటిగా వారి జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, వారి యొక్క అక్క, ఏం పేరు ఆమె పేరు? వారి అక్క లాజరు వాళ్ళ అక్క, పెద్దక్క మరియమ్మ. ఆ పెద్దక్క మరియమ్మ ఎలాంటిదంటే, ఆమె జీవితంలో ఘోరమైన పాపంలో జీవించేది. ఆమె ఆ ఊరిలో భయంకరమైన వ్యభిచారముతో ఉన్న వ్యక్తి. డబ్బు కొరకు శరీరాన్ని అమ్ముకునే వ్యక్తి ఆమె. అంత ఘోరమైన స్థితిలో ఉండేదామె. ఆమెకు మంచి అని చెడు అని తేడా తెలిసినా డబ్బు కొరకు జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చేది మరియమ్మ. అలాంటి ఘోరమైన బ్రతుకు, పాప భూమిలో కొరకపోయింది. లేవనెత్తేవాడు లేనే లేడు, ప్రేమించేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, దగ్గర చేసేవాడు లేడు. అమ్మ నువ్వు ఆ పాపం చేయొద్దని చెప్పేవారు లేరు, పాపం చేయడానికే ఆమె దగ్గరికి వచ్చేవారు. అంత ఘోరమైన స్థితి, అంత ఘోరమైన బాధ గుండా వెళ్ళడం జరుగుతూ వచ్చింది. మరియమ్మ, మార్తమ్మ, లాజరు, చిన్నప్పుడే ఆ ముగ్గురికి తల్లిదండ్రులు చనిపోయారేమో తెలియదు పాపం. తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? వారికి ఓదార్చేవారు ఉంటారా? పెట్టేవారు ఉంటారా? వాళ్ళు పట్టించుకునేవారు ఉంటారా? ఎవరు ఉండరు. మరి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఆకలి తీరాలి కాబట్టి, మా బ్రతుకు మారాలి కాబట్టి దొంగతనమైనా చేస్తారు. చూస్తూ ఉంది, ఆయన యొక్క పాదాలు తడిచిపోతున్నాయి. ఏంటా అని ఎవరు చూస్తే, పాపాత్మనారాయణ శ్రీ. ఆమె ఏడుస్తూ ఉంటే అందరూ చీచీచీ పోపు అంటున్నారు, కానీ ఏసై అన్నాడు ఏమనలా. అలానే ఆమెను చూస్తూ, ఈమె మంచి కార్యం చేస్తూ ఉంది, ఈమెను ఏమనొద్దు, ఈమెను ఏమనొద్దు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఆమె కన్నీరంతా కాచి కార్చి కార్చి తుడిచి, అంత మాత్రమే కాదు, ఆమె అత్తరును పగలగొట్టి, విలువైన అత్తరును ఆయన పాదాలు తుడిచి సువాసన, రూమంతా సువాసన తెప్పిస్తూ వచ్చింది. ఆమె బ్రతుకు ఎలా ఉండదు? చెడిపోయిన బ్రతుకు, దుర్వాసనతో నింపబడిన వ్యక్తి, దుర్వాసనతో జీవించే వ్యక్తి. అలాంటి దుర్వాసనతో జీవించే వ్యక్తి జీవితంలో స్తుతి కూడిక ఏర్పడడానికి కారణం మొట్టమొదటిగా పాపం తొలగించబడింది. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మొట్టమొదటిగా ఆమె జీవితాన్ని మారుస్తూ వచ్చాడు. ఈ లోకంలో ఎంతమందో ఉన్నారు, ఎవరు కూడా ఆమె జీవితాన్ని మార్చిన వారు కాదు. ఈరోజు
డేవిడ్ అన్న జీవితం చూస్తే, హెప్సిమమ్మ జీవితం చూస్తే, వారి కుటుంబ జీవితం చూస్తే, ఎన్నో రకమైన ఘోరమైన పాపంలో జీవించిన వ్యక్తి, పాపంలో జీవించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. నాతో చెప్తా ఉంటాడు, అన్న చాలా సందర్భాల్లో అనేకమైన విగ్రహాలు నేను దగ్గరికి వెళ్ళానన్న, నేను పుట్టక దగ్గరికి వెళ్ళాను, పూజించాను, కానీ నా జీవితంలో మార్పు రాలేదు. మా యొక్క బంధువులు అనేక చోట్లకి మాంత్రిక దగ్గర తీసుకెళ్లారు, అనేక ప్రాంతాలు తిప్పారు, నా స్థితి మార్చబడలేదు. నేను కై నీళ్ళు వేసుకునేవాడిని, ఘోరమైన వ్యాధితో జీవించేవాడిని, నేను మానడం నాకు జాత కాదు అని ఆయన చెబుతూ వచ్చాడు. దుర్వాసనతో నింపబడిన వ్యక్తి, కుటుంబం అంతా చెట్టుకు చెట్టు, పుట్టకు పుట్టగా మారిపోయి వారి జీవితంలో ఆశీర్వాదం లేని పరిస్థితి కనబడతా వచ్చింది. కానీ ఈరోజు చూస్తే వారికి ఒక ఇల్లును, మంచి బర్రెలను, ఒక మంచి బండిని, ఇంకా అనేక రకంగా దేవుడు ఆశీర్వదించాడంటే కారణము వారు దేవుడికి రక్షణ పొంది, మారు మనసు పొంది బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తికి ఆశీర్వాదము కలగాలి అంటే, ఒక వ్యక్తికి ఆశీర్వాదం కలగాలి అంటే కేవలం మొట్టమొదటిగా పాపాలు క్షమించబడాలా, పశ్చాత్తాప పొందాలా, క్షమాపణ కలిగి ఉండాలా, కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి, అపవిత్రమైన జీవితం ఉండకూడదు. ఆ కుటుంబం అప్పుడే ఆశీర్వదించబడుతుంది, లేకపోతే ఆశీర్వాదం చూడలేం. కాబట్టి ఈరోజు ఈ కుటుంబంలో కూడా దేవుని స్తుతించుండి, స్తుతించండి, నాతో పాటు కలిసి స్తుతించడం చెప్పడానికి మొట్టమొదటిగా ఆయన జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, పాపము మరియమ్మ వలె పాపము క్షమించబడింది. అది దేవుడు చేసిన కార్యం మొట్టమొదటిగా. ఆ కుటుంబంలో దేవుడు చేసిన కార్యం అది. రెండో వ్యక్తిని మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ముగ్గురు వ్యక్తులు మనం చూసుకుంటాము, మూడే మాటలు చూసుకుంటాము. మొట్టమొదటిగా స్తుతి కొడుకు ఎందుకు పెట్టుకుంది మరియమ్మ? పాపాలు క్షమించబడినందుకు, ఆమె జీవితం మార్చబడినందుకు స్తుతి కొడుకు పెట్టుకుంది ఆమె. రెండోదిగా స్తుతి కొడుకు ఎందుకు పెట్టుకున్నది తెలుసా? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి పిలుచున్నాడని రహస్యముగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చి యేసుక్రీస్తు ఇంకను రాక, గ్రామంలోకి రాలే, వచ్చాడు ఆయన గ్రామంలోకి, బేతనీలకు రాలే. అప్పటికే లాజరు చనిపోయాడు, ఇప్పుడు పాపక్షమాపణ పొందింది, మంచిగా జీవిస్తూ ఉంది. లాజరు చచ్చిపోయాడు. లాజరు చనిపోయిన ఆ వ్యక్తి రోగంతో చచ్చిపోయాడు. అందరు ఊరు వాళ్ళు అంటున్నారు, ఏందమ్మా బుడబుడా బైబిల్ పట్టుకుని పోబోయేదానివే, ఏసైన బలి నమ్ముకున్నావే, ఏమైంది నీ తమ్ముడు చచ్చిపోయినాడే, ఏం చేశాడు ఏసయ్యా అని మాట్లాడుకుంటున్నారు. ఏసయ్య ఏం చేశాడు నీ జీవితానికి, నీకేమైనా డబ్బు ఉందా, ఆస్తి ఉందా, చూస్తే పూరి గుడిసాగా ఆ పాత చీరే కట్టుకుంటావు, ఇంతకుముందు పాపం చేసేటప్పుడు అబ్బా భలే భలే నిగరగలాడేదానివే, ఇప్పుడేంది బతుకు, ఏం చేతు చెవులకు లేవు, ముక్కుకు లేవు, ఏమి లేవు నీకు అని మాట్లాడుకుంటే వ్యక్తులు. కానీ తర్వాత ఏమైందంటే, ఆమెను అందరూ సూరిపోటుతో మాటలు మాట్లాడేవారు, అంతటా భరిస్తూ వచ్చేది. రెండోదిగా చూస్తే తమ్ముడే చచ్చిపోయినాడు. ఇంకా తమ్ముడే చనిపోయాడు, ఇక ఉన్న దిక్కు అతనే, పెద్దోడు మగోడు అతనే, ఉన్న దిక్కు వ్యక్తి ఒక్కడే, ఇంకెవ్వరు ఆ పట్టించుకునేవారు లేరు. ఆ ఊర్లో అందరూ ఇలాని ఇలివేసి బయట పెట్టిన వారే, బయట ఉండండి మీరు చాలు కానీ ఇంకా అని అన్నవారే. కానీ అంత బాధ అనిపిస్తున్నా కూడా సడన్గా మరలా తమ్ముడు చచ్చిపోయినాడు. ఆ కుటుంబంలో ఎంత వేదన ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో చూస్తే చెప్పడానికి కూడా లేదు. ఆ మరియమ్మ బాధపడుకుంటూ ఇంట్లోని మూలనకు పడి ఏడుస్తూ ఉంది. ఏసైకి చెప్పాము రాలేదే, ఏంటి నా జీవితాన్ని మార్చలేదే, నా పాపం పోయింది కానీ నా తమ్ముడు చచ్చిపోయాడే, ఏంటి అన్నోళ్ళు మన వారందరూ అన్నారు నా జీవితం ఇంతేనా అని బాధపడతా ఉంది. తర్వాత చూడండి 34వ వచనం, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయన చెప్పిరి. వచ్చి చూడండి అయ్యా, లాజరు సమాధిలో ఉన్నాడు, చనిపోయి ఎన్ని రోజులైందంట, 4 రోజులైంది, వచ్చి చూడండి అని చెప్తే, అప్పుడు ఏసయ్యా వచ్చి కట్లు విప్పి పోనీయండి, లాజర్ బయటికి రా, కమ్ అవుట్ ద గ్రేవ్, బయటికి రా నువ్వు ఫస్ట్ అని చెప్పగానే చనిపోయి 4 రోజులైపోయింది ఆ వ్యక్తి. అసలు ఏసయ్య పలికిన పలుకుకి చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు?
ఆ ఆత్మ ఎక్కడికి పోయింది? లాజరు ఆత్మ పరదేశంలో ఉంది. ఇక్కడ పిలిచిన పలుకు ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమి కిందకు దిగిపోయింది, భూమి కిందిలోనికి వెళ్ళిపోయింది. స్వరము ఎన్నో కిలోమీటర్లు ఆ స్వరం వినబడతా ఉంది. ఎంత వేగవంతమైన రీతిగా స్పాట్లో వచ్చాడు ఆయన. పరదేశీలో ఉండే వ్యక్తి స్పాట్లో దేవుని యొక్క సన్నిధినికి పరిగెత్తుకుంటూ క్షణాల్లోనే బయటకు వచ్చాడు. ఇటు వచ్చాడు, కట్టుకొని ఇట్లు వచ్చాడు. చూడగానే అందరూ బేరిగా కేకలేస్తా ఉన్నారు. ఎందుకు? దెయ్యం వచ్చిందని. మరి చచ్చిపోయిన వ్యక్తి ఒకసారిగా వస్తే ఏమైపోద్ది? దెయ్యం రాదు, దెయ్యం అనిపిస్తుంది. రాత్రులు అర్ధరాత్రి 1 గంటకు ఈడ ఒక తెల్ల చీర కట్టుకుని ఒక ఆమె తిరుగుతూ ఉంది అనుకోండి, ఇంకా ఉంటుంది గజ్జలు వేసుకొని తిరుగుతూ ఉంటే గల్లు గల్లని, ఇంకా లోపలికి పోయి దాక్కొని ఇంకా ఊరంతా ఫోన్లు చేసుకుంటారు అది వచ్చింది వచ్చిందని. అడుగు కూడా వీడు ఉదయం 15 రారు, ఇంకా మంటలు వేసుకొని అట్లే కూర్చోవడం కాదు, లోపల దాక్కుంటారు. ఈ లాజరు డైరెక్ట్గా చచ్చిపోయిన ఆరులైంది, తెల్లటి వస్త్రాలు మొదలు మొత్తం కట్టేశారు. కట్టేసిన లాజర్ని బయటికి రాగానే అందరూ భయపడ్డారంట, భయభ్రాంతులయ్యారని రాయబడుతుంది అక్కడ. భయభ్రాంతులు అయిపోయారు. ఎంత బాధకరం. చాలామంది ఇళ్ళ ముందు ఏం రాసుకుంటారు సార్? ఓ శ్రీ రేపురా అని రాస్తారు. ఎందుకంట? ఆ దెయ్యం అంట ఈ పేరు చూసి ఓ శ్రీ అని రేపురా అంటే ఆహా రేపు రమ్మాను కదా, రోజు రేపు వస్తుంటుందంట. జ్ఞానం ఉండదు కొంతమందికి, రాసుకుంటా ఉంటారు. దెయ్యాలు చదువుతాయా? దెయ్యాలు చదివి ఆ రేపు రమ్మానాలే కాబట్టి రేపు వస్తలే అని వస్తాయా? రావు. ఒక దెయ్యం పోయి రాసుకున్నారు ఒకళ్ళు, ఆమె పేరమ్మ నాన్సారమ్మ అయ్యందు, నాన్సారమ్మ రేపు రా రాశారు ఇంటి ముందు. రాస్తే ఎప్పుడు వస్తుంది దెయ్యం అంటే రేపు రమ్మను కాబట్టి రేపే వస్తుందయ్యా. చెప్పులు పెట్టుకుంటారు పక్కన, చెప్పును పెట్టుకుంటారు పక్కన పెట్టుకొని అది ఎత్తి కొడదామని. దెయ్యాలు చెప్పులకు చీపులకు భయపడద్దా? కాదు. ఈ లాజర్ విషయంలో చూసినట్లయితే భయపడి బాధపడుతూ దిగురు పడతా ఉన్నారు. అమ్మో ఏం చేస్తా ఏం చేస్తా ఎంబటే లాజర్ని చూసి బయటికి రాన్న వ్యక్తి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రాలు కట్టబడిన వ్యక్తి కట్లు విప్పి పోనీయడి అన్నాడు ఆయన. కట్లు విప్పి పోనీయడి అన్నగానే ఆ ప్రాంతంలో వచ్చిన ఉజ్జీవము ఇక ఎక్కడ కూడా రాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పటి వరకు చెయ్యని కార్యాన్ని చేసిన తర్వాత అందరు ఆశ్చర్యపోయారంట. అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ లాజర్ని చనిపోయిన మృతులలో నుండి లేపి బ్రతికించాడు ఆయన. అందుకు దేవునికి స్తుతి కూడిక పెట్టుకోవాలా, అందుకు దేవుణ్ణి ఘనపరచాలి అని స్తుతి కూడికను పెట్టుకోవడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. వారికి ఎంత కార్యం జరిగిస్తూ వచ్చాడు, ఎంత కృపను చూపిస్తూ వచ్చాడండి. మార్పు కలుగుతూ వచ్చింది. లాజర్కేనా మార్పు వచ్చింది? ఇంకెవరికి వచ్చింది? మార్తమ్మ కూడా మార్పు వచ్చింది. మార్తమ్మ ఏం చేసేదంటామా? యేసయ్య వచ్చినప్పుడు పరిచర్య చేసిందంట. ఇక్కడ కూడా మార్తమే పరిచర్య చేసేది. యోహాను సువార్త 12:1-2 చదవండి. ఎస్, ఎవరు చేస్తున్నారండి? ఈమె పని, మార్తమ్మ పని ఏంటంటే ఉపచారం చేయడమే పని ఆమె. పాపం ఆమెకి ఉపచారం చేయడం పని చే. కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు పాపము దేవుని సేవకులు వచ్చినప్పుడు ఎవరన్నా పని చేస్తూనే ఉంటారు. అది చేయడము, ఇది చేయడము, ఈ వంట తీసుకురావడము, ఇదిగో ఈ కూల్ డ్రింక్ తీసుకు, ఇద్దాగండి అయ్యా ఇద్దాగండి, ఏందమ్మా నీ ప్రేమ అంటే అయ్యా మీరు వస్తే మా ఇంటికి చాలా మంచిది అని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మార్తమ్మ జీవితము కూడా పూర్తిగా మార్చబడింది. అసలు ఆ ముగ్గురి జీవితము, ఆ కుటుంబంలో ఒక వెలుగు వచ్చింది. అందుకు దేవుడికి బట్టి స్తుతికుడిగా పెట్టుకున్నారు వాళ్ళు. స్తుతికుడిగా పెట్టి అప్పుడు ఆ మార్త ఉపచారం చేస్తుంది. ఏం చేశారంట? విందు భోజనం చేస్తున్నారు. ఆ విందు భోజనం చేస్తున్నప్పుడు చాలామంది అంట యేసు ప్రభువు చేసిన కార్యమును బట్టి అందరూ చూడడానికి వచ్చారంట. అక్కడ మళ్ళా ఒక స్వాత సభ జరిగింది. యేసు ప్రభు వచ్చినప్పుడు యేసయ్య వస్తే 10 మంది, 20 మంది, 100 మంది, 200 మంది వస్తారా? కాదు, వేల మంది వస్తారు. యేసయ్య వస్తే అందరూ వేల మంది వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఎందుకోసం వస్తారు? రోగాలు బాగాలని, వారి యొక్క ఉన్న జ్వరాలు పోవాలని, రోగాలు తగ్గిపోయి తెయ్యాలతో ఉంటే, బాధలతో ఉంటే, కష్టాలు అన్నీ పోవాలని అక్కడికి వస్తారు. ఈ మధ్యకాలంలో మేము హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళినప్పుడు
అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్కి మేము కూడా చూద్దామని వెళ్ళాం. సామాన్యంగా మామూలుగా ఎంతమంది వస్తారులే అనుకొని వెళ్ళాం. ఆ దైవజనుడు, నేను ఎంతవరకు ఉన్నానంటే మీటింగ్లో 10:30 వరకు మేము ఉన్నాం. ఇంకా టైం అయిపోయి ఇంటికి వచ్చాం. మా మీటింగ్ అయిపోయింది వేరే చోట, ఇంకా ఈ మీటింగ్ ఉండి కొంచెంసేపు తర్వాత వచ్చేద్దామని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత లైవ్ చూస్తూ ఉన్నాం. ఇంకా కేవలం 10:15 ఉంటుంది. ఆ 15 మేముంటే ఆ అద్భుతాలు మేము చూసేవాళ్ళం, కానీ 15 మేము లేం. ఇంకా ఏందిలే చేసేది, వాక్యం చెప్పారు అయిపోయింది కదా అని వచ్చేసాం. లైవ్ చూస్తూ ఉంటే అప్పటికప్పుడే అంబులెన్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ అంబులెన్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. పోలీసు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ సిఐడి ఆఫీసర్స్ వచ్చారు, కలెక్టర్స్ వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అందరు వచ్చారు. అక్కడ చూస్తున్నారు ఈయనను. ఏంటి అంటే ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయారు. వెంటిలేటర్లు పెట్టారు ముక్కులోకి, ఇంకా ప్రాణం పోయే పరిస్థితి. లోపల వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ గాలి కూడా పీల్చుకోలేడు, అంతటి తీవ్రమైన కండిషన్లో ఉన్నాడు. డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని, ఏమైనా పర్వాలేదు, మా నాన్న చచ్చిపోయినా బ్రతికినా పర్వాలేదు, కాబట్టి మేము తీసుకెళ్తాము, ఆ దైవజనుడు చేసే అద్భుతాలు చూడాలి మేము, కారిని ఏసయ్య మేము విశ్వసిస్తున్నామని తీసుకొచ్చారు. ఆయన ప్రార్థన చేసి దేవుని వాక్యమును ప్రకటించి వాళ్ళ మీద చేయి పెట్టగానే లేచి నిలబడ్డారు. కూర్చున్నారు వాళ్ళు, లేచి నిలబడ్డారు, గంతులేసి పరిగెడతా ఉన్నారు. ఏంటి ఆశ్చర్యము అనిపించింది నాకు, ఏంటి గొప్ప సంఘటన. యేసు ప్రభు చేసే గొప్ప కార్యాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఎప్పుడు చూడలే నేను. నా కన్నులారా చూడలే, నేను అబద్ధం అనుకుండేవాడిని, ఎవరు లేస్తారబ్బా ఏంటి అని. కానీ ఒకరిని కాదు ఇద్దరిని కాదు 10 అంబులెన్సులు వచ్చాయి. కాళ్ళు లేని వాళ్ళు కూడా బాగవుతూ వచ్చారు. ఆ జనాలు ఎలా వచ్చారంటే, కొంతమంది వస్తారు అనుకుంటే దాదాపుగా 100,000 పైగా వచ్చారు. స్టేడియం పట్టలే. ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారంటే భారతదేశంలో ఉండి అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు అక్కడికి. భారతదేశంలో ఉండి అనేక రాష్ట్రాలు, ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు రాలేదు, కానీ మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక అనేక ప్రాంతాలు వచ్చేవారు ఆయనతో ప్రార్థన చేయించుకుందామని. ఆయన తల మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తే చాలు, మా దరిద్రం పోద్ది, మా జీవితం బాగుపడుతుంది, మాకు స్వస్థత వస్తుంది, ఆయనతో ప్రార్థన చేయించుకుందామని వచ్చారు. ఎంత ఆశ్చర్యం అంటే, ఇంతమంది ప్రజలు ఎట్లొచ్చారబ్బా అనిపించింది నాకు. ఎక్కడ వాల్ పోస్టర్లు వేయలే, ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల పెట్టారు, కానీ ఏమి చేయలేదు. కేవలము ఆయన యొక్క ఫోటో మాత్రమే అట్లా ఉండేది. ఎట్లా వచ్చారు ఇలాగ ఎట్లా తెలుసు అంటే, ఏ విధంగా వచ్చారో తెలియదు. అసలు 100,000 ప్రజలు వచ్చారు. దేనికి వచ్చారు కారణం? వాళ్ళు దేవుని యొక్క అద్భుతాలు చూడడానికి వచ్చారు. యేసు దగ్గరికి, లాజర్ చనిపోయిన తర్వాత ఏసై దగ్గరికి వస్తారా రారా? ఇంకా విస్తారంగా జనము చనిపోయిన వ్యక్తినే లేపి బాగు చేశారంటే ఇంకా ఆ దేశమంతా ఆయన దగ్గర ఉండి ఉంటారు. ఆ రోజుల ముందుగా వచ్చాడు. అది పస్కా పండగ జరుగుతూ ఉంది. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యము, స్తుతి కూడికలో ఒక ఆశ్చర్యకార్య, ప్రజలందరూ రక్షించబడ్డారు. ఆ తర్వాత దేవుడు చేసిన మహోన్నతమైన కార్యం చూడండి. మన తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనం, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. తర్వాత 9వ వచనం చదవమ్మా, 9:10. కాబట్టి యూదులలో సామాన్యజనుడు ఆయన అక్కడ ఉన్నాడో తెలుసుకొని, ఎక్కడున్నాడంట? బేతనియాలో. ఎవరు బేతనియాలోనే? ఎక్కడ? బేతనియాలో మరియమ్మ వాళ్ళ ఇంట్లో. అప్పటికి అద్భుతం జరిగిపోయింది, స్తుతి కూడా పెట్టుకున్నారు, ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి. ఆ ప్రజలు ఎందుకు, ఎక్కడి నుంచి వస్తున్నారు? విస్తారమైన జనం. సామాన్యంగా యూదులు యేసును నమ్ముకోరు, అసలు వాళ్ళు నమ్మరు, విశ్వసించరు. కానీ జరిగిన అద్భుతాలను బట్టి ఏం చేస్తారు తెలుసా? సామాన్య జనుడు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసుక్రీస్తును చూచుటకు మాత్రమే కాదు, మృతుల్లో నుండి ఆయన లేపిన లాజను కూడా చూడవచ్చిరి. లాజను చూడకు కూడా చూడడానికి వచ్చి అలాంటి గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. బలమైన కార్యాలు అక్కడ విస్తారమైన జనం వచ్చినప్పుడు చూడండి. 12వ వచనం,
మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు క్రీస్తు యెరూషలేముకు వచ్చినాడని విని ఖర్జూర పంటలు ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చిన ఇశ్రాయేల్ రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. కేకలు వేశారు. ప్రభు పేరిట వచ్చిన ఇశ్రాయేల్ రాజు స్తుతి. విస్తారమైన జనము. ఆ జనం వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడు రానంత జనము అద్భుతం చూశారు. ఆ స్తుతి కూడా కలవని జరిగింది. కార్యం ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. చూసి ప్రజలందరూ వచ్చారు. ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని హోసన్న 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 అని దేవుని స్తుతిస్తూ వచ్చారు. దేవుని గణపరుస్తూ వచ్చారు. పోయిన వారము, ఈ వారము గుడ్ ఫ్రైడే. పోయిన వారం ఏంటిదంటే ఏం పండగ? మట్టల ఆదివారం. ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని వాటిని దేవుని ఊరేగిస్తూ వచ్చేవారు. అప్పుడు జరిగిన కార్యం ఇది. స్తుతి కూడికలు జరిగిన కార్యం. విస్తారం జనం వచ్చారు. అప్పుడు ప్రజలు అంటున్నారు, ఏంటయ్యా ఇలా నాపు పిల్లలు ఏంది ఇట్లా ఎలా చేస్తున్నారు, ఈ పెద్దోళ్ళు ఏంది ఇట్లా ఎలా చేస్తున్నారు అని అంటే, వీరు మానుకుంటే రాళ్ళు గంతులేస్తాయన్నాడంట ఆయన. వీళ్ళు మానుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పగానే నోరు మూసుకొని ఉన్నారు. విస్తారమైన జనసమూహం వచ్చింది. ఆ స్తుతి కూడికలో దేవుడు చేసిన కార్యము ఎంత గొప్పది. ఆ రోజుల ముందుగా ఆ ఇంటికి వచ్చింది. కారణం ఏంటంటే ఆ ప్రజలందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆ ప్రజలను మార్చడానికి వచ్చాడు. ఈరోజు నీ జీవితం నా జీవితంలో పాపము తొలగించకుండా, పాపము పోకుండా నీ జీవితం మార్చుకో. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా బ్రతుకు బాగుంది, నా జీవితం బాగుంది అనుకుంటే వ్యర్థమే. ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే నీ పాపాలు క్షమించేవాడు. ఇక ఎవరు కూడా పాపాన్ని క్షమించేవారు లేరు. చాలా కార్యాలు, చాలా గొప్ప కార్యాలు యేసుప్రభువు చేస్తూ వచ్చారు. పాపోహం పాపాత్మ పాప సంభవ సర్వ సర్వయోగి యుగాయుగే అనే భగవద్గీతలో ఒక పదం ఉంటుంది. పాపోహం పాపాత్మ పాప సంభవ, అయ్యా పాపంలో జీవిస్తున్నా నేను అనే పదం కనబడుతుంది. నిజంగా మనమందరం ఎవరు అంటే పాపంలో పెట్టిన వారమే, ఈ పాపంలో జీవించే వారమే, ఈ పాపమును పీల్చి తాగే వ్యక్తులమే. కానీ పాపాన్ని క్షమించే వ్యక్తి ఎవరు కూడా లేరు లోకంలో. ఒక యేసుక్రీస్తు వారే పాపాలు క్షమించడానికి వచ్చాడు. ఆ పాపాలు మార్చడానికి క్షమించి రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేస్తూ వచ్చాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా అనేక మంది అనేక చోట్ల ఎందుకు ఈ మంచి శుక్రవారం అని చేస్తూ వచ్చారంటే, మానవుడు పాపము చేస్తూ వచ్చాడు. ఈ పాపం చేసిన మానవుని క్షమించిన కొరకు యేసుక్రీస్తు భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ పస్కా పండగకు ముందుగా ఖర్జూర మట్టలు చేతబట్టుకున్నారు. ఈ ఖర్జూర మట్టలు ఈ స్తుతి కూడా లాజరు వాళ్ళ ఇంట్లో జరగడానికి కారణం ఏంటంటే, ప్రజలందరూ వచ్చి అక్కడ రక్షించబడాలని ఆయన స్తుతించి ఆరాధించడానికి వచ్చారు. హోసన్న హోసన్న అని దేవుని స్తుతిస్తూ వచ్చారు. లాజరు వాళ్ళు ఆయన స్తుతించింది. ఎవరు స్తుతించారు? ప్రజలందరూ స్తుతించి. ఎంత పెద్ద స్తుతి కూడుక అది చూడండి. ఎంత పెద్ద స్తుతి కూడుకని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ దేవుని ఆరాధిస్తూ వచ్చారు. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, మనము కూడా పరలోకములో ఒకనొక దినాన స్తుతించాలంటే ఇక్కడ పాపాలు ఒప్పుకొని బతికి యేసుక్రీస్తు ఒక్కడే రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన వ్యక్తి. ఆయన మాత్రమే పాపములు క్షమించగలడు. ఆయన మాత్రమే సమస్తమును బాగు చేయగలడు. లాజర్ను మార్చాడు ఆయన. మరియమ్మని పాపాలు క్షమించాడు. మార్తమ్మ పాపాన్ని క్షమించాడు. సమస్తాన్ని కొట్టివేశాడు. లాజర్ యేసుప్రభు వస్తుంటే లాజర్ అంట మూలన ఎక్కడెక్కడో దాగేవాడంట, ఎక్కడెక్కడో ఉండేవాడంట లాజరు. ఏసై వస్తూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. పాస్టర్ గారు వస్తుంటే యవనస్తులు ప్రార్థన చేయించుకోవడానికి ఇంటికి పిలుస్తారు. కానీ వాళ్ళ పిల్లలు ఉండరు. ఎక్కడ దిగుతుంటారు? అక్కడక్కడ నక్కి నెక్కి చూస్తూ ఉంటారు. పోయాడా లేదా, పోయాడా లేదా, పోయాడా లేదా. అప్పుడు దగ్గర రారు కొంతమంది. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ లాజర్ కూడా ఎలాంటి వాడంటే అలాగే ఉండే వ్యక్తే. కానీ లాజర్ జీవితాన్ని కూడా ఆయన మార్చాడు చూడండి. గొప్ప కార్యం జరిగించాడు. కానీ ఈరోజు నీ స్థితి, నీ జీవితము క్షమాపణ అడుక్కొని పశ్చాత్తపడితే దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు, కృప చూపిస్తాడు. ఆయన గొప్ప కృపను గొప్ప మేలును నీ జీవితంలో చేయగలడు. ఆయన నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. నీవు కూడా దేవుడు చేసిన మేలును బట్టి స్తుతి కూడికను ఏర్పాటు చేసుకొని ఘనత ధన్యతను దేవుడు నీకు అనుగ్రహించి. స్తుతి కూడిక అంటే ఏంటో తెలుసా? మన వరకు మనమే చేసుకోవడం కాదు, పిలవాల ప్రజల్ని పిలిచి రక్షణ లేని వారు రక్షణ పొందే అనుభవాన్ని పొందుకుంటారు. దేవుడు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యాలు చేస్తూ ఉంటారు. ఆశ్చర్య కార్యాలు ఆయన చేయగలడు. ఆయన
అలాంటి ఘనమైన కార్యాలు చేయగలడు. అప్పుడు ఆ ప్రజలందరూ వచ్చి లాజరును చూడడానికి వచ్చారు, యేసయ్యను చూడడానికి వచ్చారు, ఖర్జూర పంటలు చేత పట్టుకున్నారు, హోసన్నా హోసన్నా అని ఘనపరుస్తూ వచ్చి అది స్తుతి కూడిక. ఈరోజు దేవుడి అనుగ్రహంలో కూడా దేవుడు వారికి రక్షణ అనుగ్రహించాడు. చనిపోవాల్సిన పరిస్థితులు ఆయనను దేవుడు బాగు చేశాడు. ఇంతకు మునుపు ఎక్కడికెక్కడికి వెళ్దాం, ఏదో చేసుకుందాం అనే ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఆలోచన ఇచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు, దేవుడు ఆయన చేసిన మేలును బట్టి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. వారికి వచ్చిన ప్రతి దాంట్లో వారం వారం ఖచ్చితంగా దశం భాగాన్ని తీసి దేవుని యొక్క సన్నిధిలో వేస్తూ వచ్చేవారు వాళ్ళు. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చారు వాళ్ళు, దేవుడు దీవిస్తూ వచ్చారు, బలపరుస్తూ వచ్చారు. కానీ నీ జీవితంలో కూడా నీ స్థితిని కూడా దేవుడు మార్చడానికి సహాయం చేయగలడు, కృప చూపించగలడు, ఆయన బలపరచగలడు. ఆయన నీ జీవితంలో కూడా ఉన్నతమైన కార్యాన్ని ఆయన చేయగలడు. స్తుతి కోడికలు పెట్టుకోవడం వలన మన జీవితంలో దేవుడు నీకు కూడా ఎన్నో మేలు చేశాడు. ఆయన నీ కుటుంబాన్ని, భర్తను కాపాడాడు, నీ కుమార్తెని కాపాడాడు, నీ పిల్లల్ని కాపాడాడు, నీ యొక్క కుమారులకు ఉద్యోగం ఇచ్చాడు, అనేక రకంగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని స్తుతించు. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని స్తుతించు. ఈరోజు నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావు, పరలోకంలో కూడా దేవుని మనం స్తుతిస్తాం. పరలోకంలో దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, మనము కూడా పరలోకంలో, దేవా నా పాపములు క్షమించినందుకు స్తోత్రమయ్యా, నా జీవితాన్ని మార్చినందుకు స్తోత్రమయ్యా అని దేవుని స్తుతించడానికి దేవుడు ఒక మంచి కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చు. కాబట్టి రాత్రి కాలంలో వారి కుటుంబంలో పిల్లల విషయంలోనూ దేవుడు సహాయం చేయి. 10th క్లాసు ఎగ్జాము రాశాడు, ఇంకా మార్కులు రాలే, మంచి మార్కులతో పాస్ అవుతావులే, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు సహాయం చేసే వ్యక్తి పాప విషయంలోను, గాబరేల విషయంలోను, వారి యొక్క బరెల విషయంలోను, పొలం విషయంలోను, ఇంకా అనేక విషయాలు దేవుడు ఆశ్చర్య కార్యములు ఇంకా జరిగించునుగాక, దేవుడు సహాయం చేయనుగాక. ఇక్కడున్న వారందరి జీవితంలో దేవుడు బలమైన కృపను చూపించి ఏ కొరతగా ఉన్నా అన్నిటినీ దేవుడు సహాయం చేస్తాడు. మొట్టమొదటిగా ఏమి క్షమించబడాలంట? పాపం. ఏమన్నా ఇంకా లోపల ఏమైనా దాగి ఉందేమో, ఇంకా అపవిత్రత. యేసుని నమ్మి కూడా చాలామంది బూతులు మాట్లాడతారు, నమ్మి కూడా, యేసుక్రీస్తు నమ్ముకొని కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. బూతు లేస్తే కొంతమందికి ఏది మాట్లాడారు ఏది మాట్లాడో తెలియదు. అలాంటి వాళ్ళకు ఎట్లా మా దేవుడు ఎలా ఆయన చూడగలడు, ఏ విధంగా మార్చగలడు ఆయన? తెలిసి కూడా నీకు ఇంత స్థితిలో నువ్వు ఉన్నావంటే అది వ్యర్థమైనది. అన్యులు లోకంలో చూస్తే అన్యులు మొన్న చేపలు కొట్టించుకోవడానికి కానీ మార్కాపురం మార్కెట్కి పోయినాం, సూపర్ మార్కెట్ అది, చేపల మార్కెట్ అది. ఆ మార్కెట్కి పోతే వాళ్ళు ఇంకా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేనన్న ఏంటమ్మా ఇట్లా మాట్లాడుతున్నారు అపవిత్రంగా మీరు? మన క్రైస్తవుల్లో కూడా దేవుని నమ్మిన వ్యక్తులకి ఎంత కోపం వస్తే ఏం ప్రయోజనం? కోపం వచ్చినా కూడా కోపం వచ్చిందని మన నోటికి అదే మాటలు వస్తే దేవుడు అంటున్నాడు ఆ అపవిత్రత కూడా మనల్ని పోవాలంటున్నాడు, నీ నోటిని నేను కాలుస్తా అంటున్నాడు. ఆయన కారు తీసుకొని అంట ఆయన ఏషియా పెదవులకు పెట్టాడంట, పెట్టాడు పెదవులకి, పెడితే కారు కాలిపోద్ది. మన యొక్క నోరు కానీ, మన కళ్ళు కానీ, మన చూపులు కానీ, మన జీవితం కానీ చాలా పరిశుద్ధంగా బ్రతకాలి. సహాయం ఆయన ప్రేమించేవాడే, సహాయం చేసేవాడే. నువ్వు ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ ఆయన దీవిస్తా ఉన్నట్టు సహాయం చేస్తా ఉన్నాడు, కాపాడుతున్నాడు. అంత మాత్రమే మనం చేసుకుంటూ పోతే మరలా ఒకనాడు మనకు శాపం అనేది ఎదురవుతుంది, శాపగ్రస్తులుగా మార్చబడతాం. కాబట్టి క్షమాపణ అడుక్కొని ప్రభు ఎదుట ఒప్పుకుంటే ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. అంత్య దినాల్లో ఉంటున్న మనము దేవునికి నమ్మకంగా జీవించి ఉన్న దాంట్లో కష్టపడండి, బాగా కష్టపడండి, ప్రయాసపడండి, డబ్బు సంపాదించుకోండి, చేయండి. దేవునికి మించి మాత్రం ప్రయాసపడద్దు. దేవునికి ఇచ్చే స్థాయిని ఇవ్వండి, దేవునికి ఇచ్చే సమయాన్ని ఇవ్వండి, దేవునికి ఇచ్చే విధానం దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వండి. అవి వదిలిపెట్టి, ఆ సమయాన్ని వదిలిపెట్టి అది చేయకుండా నువ్వు కేవలం దాని మీద ప్రయాసపడి పని ప్రయాసపడితే దానివల్ల ఏం వృధా ప్రయాస తప్ప ఏముండదు. దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి మనం అన్నీ చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి లాజరు, మరియమ్మ, మార్తమ్మ కుటుంబంలో స్తుతి కూడిక కలిగి ఉన్నారు. ఈరోజు డేవిడ్ అన్న గారి గృహంలో కూడా, ఎఫ్సిబమ్మ కూడా స్తుతి కూడికని కలుక్కొని వారు దేవుని ఆరాధించడానికి వచ్చిన సంఘమంతా మా కొరకు ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలి, మేము స్తుతించాలని ఇలా కలిగి ఉండే కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. కాబట్టి చాలామంది ఇళ్లల్లో స్తుతి కూడికలు కలిగి ఉంటూ ఉంటారు. కలిగి ఉన్నప్పుడు వారికి దేవుడు చేసిన మేలును బట్టి స్తుతి కొడుకలు పెట్టుకుంటూ ఉంటారు. మొట్టమొదటిగా పాపాల పిల్లల గురించి ప్రార్థన చేయాలి బాగా. ఈ దినాల్లో యవనస్తులైన పిల్లలు చాలామంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
భారంగా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి స్థితి కొరకు, వారి జీవితం గురించి మనం భారంతా ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయగలడు. లోకమంతా చెడిపోయింది, చెడిపోయిన బ్రతుకైనా ఆయన మాత్రమే బాగు చేయగలడు, ఆయన మాత్రమే కాపాడగలడు. మరియం అంత ఘోరమైన పరిస్థితుల్లో ఆమె జీవితాన్ని మార్చి స్థిరపరిచాడే. మరలా అంతగా ప్రేమించిన కుటుంబం బైబిల్ ఎక్కడ లేదు. ఇంకా బేతనియా 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 అంటూ ఉంటాడు ఆయన. కారణం ఏంటంటే వారు ముగ్గురు అనేక మందిని మారుస్తూ వచ్చారు, వారి జీవితం మార్చబడింది, అలాంటి కార్యాలు జరుగుతూ వచ్చాయి. కానీ నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడుగా, నిన్ను బాగు చేస్తున్నాడు. ఇప్పుడే మనం విన్నాం, వచ్చిన తర్వాత ఎవరో చెప్తున్నారు ఇక్కడే ఒక యాక్సిడెంట్ జరిగింది అయ్యా అని. ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది, పోతా పోతా ఉందంటావా, బండి మీద వెళ్తూ ఉన్నారంట, చీర కొంగు బండికి తగిలిందంట. చీర కొంగు బండికి తగలగానే ఎంబటే ఇంతెత్తి లేచి కింద పడిపోయింది, తలకాయ పగిలిపోయింది స్పాట్లో. ఆ పిల్లోడు ఉన్నాడు, ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో సందర్భాల్లో మేము బండి మీద పోయేటప్పుడు పాస్టర్ మన అంటారు, అమ్మా ఏదో చాలామంది ఎంత దూరం నుంచి పరిగెత్తుకుంటారు, అమ్మ చీర కొంగమ్మ చీర కొంగమ్మ అని. నిజంగా ఎంత మనం ఎన్నోసార్లు ప్రయాణంలోనూ మన యొక్క జీవితంలోనూ నష్టపోయే వ్యక్తులమే, యాక్సిడెంట్ జీవితం పాడే వ్యక్తులమే. కానీ దేవుడు కాపుదల ఉంది కాబట్టి ఆయన కాపాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎంతగా కాపాడుతూ వచ్చాడు. ఆయన కాపుదల లేకపోతే ఎన్నో చోట్లకి వెళ్తుంటాము, ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటాము, ఇంకా కాపాడుతూ ఉన్నాడే, దర్శిస్తూ ఉన్నాడనా? ఇది దేవుడు చేసిన మేలు కాదా? దేవుడు చేసిన సహాయం కాదా? నేను ఎంతగానో కాపాడుతున్నాడు, ఆయన ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. అయ్యా నువ్వు చేసిన మేలును పడుస్తుంది, చేయని వాటి గురించి మనము ఇది చేయలే ఇది చేయలే అంటూ ఉంటాం. చేసిన వాటిని స్తుతిద్దాం, అప్పుడు వాటంతా అవే మన దగ్గరికి వస్తాయి. చేసిన వాటిని బట్టి స్తుతిస్తూ ఉంటే వాటంతా అవే మన దగ్గరకు వచ్చి ఇంకా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించగలడు. ప్రార్థన చేసుకుందాం, దయచేసి మోకరించండి.